పత్రం దయచేసి ఈ చర్చను పూర్తిగా చూడండి. ప్రతిరోజు ప్రజల సమస్యలపై ప్రజల తరపున చర్చించే ఈ డిబేట్ ద్వారా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి బరితెగించిన కొంతమంది రాజకీయ నాయకులకు ఒక క్లాస్ తీసుకోబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు కృష్ణాంజనేయులు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్, ఉపలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి, ఎస్విబిసి మాజీ చైర్మన్, అలాగే ప్రముఖ సినీ నటులు పృథ్వీరాజ్ గారు. మరి కాసేపట్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సుందరరామ్ శర్మ గారు, అలాగే జనసేన పార్టీ నుంచి సుందరప్ప విజయ్ కుమార్ గారు కూడా ఈ బిగ్ డిస్కషన్లో మనతో జాయిన్ అవుతారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు 99 టీవీ. ముందుగా పృథ్వీరాజు గారు, పృథ్వీరాజు గారు గుడ్ మార్నింగ్ అండి. ఎలా ఉంది, ఆరోగ్యం ఎలా ఉంది? ఆరోగ్యం బాగుంది సార్, చాలా బాగున్నాను. అదే మొన్న మీకు వైరల్ ఫీవర్ వచ్చిందని విన్నాను. అవునండి, అవునండి. రైట్, రెస్ట్లెస్ షూటింగ్ ఉండడం వల్ల మధ్యలో బ్యాంకాంగ్ షూటింగ్ వెళ్ళి వచ్చానండి. ఇప్పుడు నవ్వు, ఐఎమ్ హ్యాపీ అండి. ఓకేనా, మరి నిన్న జరిగిన ఉదంతం మీరు చూసే ఉంటారు. ఏపీలోనే కాదు, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా కాదు, కొన్ని అంతర్జాతీయ పత్రికలు, కొన్ని అంతర్జాతీయ మీడియాల్లో కూడా, అంటే ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది ఈ వార్త. ఖండ ఖండాంతరాలకు వ్యాపించింది. మనం ఏ ఒక్కరినో తప్పు పెట్టడం నా ఉద్దేశం కాదు, కానీ మరి ఎందుకు బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండి ఇలా బరి తెగిస్తున్నారు కొంతమంది రాజకీయ నాయకులు అనే దాని మీదే ఇవాల్టి మన చర్చను చేద్దామండి. గతంలో కూడా మీరు ఒక ఇష్యూలో ఇరుక్కున్నారు, వెంటనే పార్టీ మిమ్మల్ని సస్పెండ్ చేసింది, ఆ పదవి నుంచి కూడా మిమ్మల్ని తొలగించింది. మరి అదే న్యాయం ఎందుకు కొంతమందికి జరగడం లేదు? ఐ మీన్ అదే చర్యలు కొంతమంది మీద ఎందుకు తీసుకోవడం లేదు? ఇప్పుడు గోరంట్ల మాధవ్ ఇష్యూలో మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారు అనేది వెయిట్ చేద్దాం. ఎందుకంటే నిన్న దీనికి సంబంధించి పార్టీ అగ్రనాయకులు కూడా మాట్లాడారు, ఖచ్చితంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. గోరంట్ల మాధవ్ గారు ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత ఆయన చెప్పింది ఏంటంటే, తెలుగుదేశం పార్టీ నాయకులు అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి, ఇంకా కొంతమంది నాయకులు కావాలని చెప్పి ఇదంతా చేశారని చెప్పేసి ఆయన మాట్లాడారు. గోరంట్ల మాధవ్ ఏం మాట్లాడారో ఒకసారి విన్న తర్వాత చర్చను కొనసాగిద్దాం. గోరంట్ల మాధవ్ గారు ఏం మాట్లాడారో ఒకసారి బయట ప్లే చేయండి. దీని మీద సైబర్ క్రైమ్ కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. దీన్ని నిజానిజాలు తేల్చి ఎవరైతే ఈ కుట్రలో భాగం ఉన్నారో వారిని అందరి కూడా చట్టపరిధిలోకి తీసుకొస్తాం, పోలీస్ వ్యవస్థ తీసుకొస్తుంది. దీని మీద నేను అన్ని రకాల ప్రెస్ కౌన్సిల్కి పోతా, హైకోర్టు సుప్రీంకోర్టుకు కూడా పోయి పిల్ వేస్తా, తర్వాత అన్ని సైబర్ క్రైమ్లో కానీ లా అండ్ ఆర్డర్లో కానీ కంప్లైంట్ చేస్తా. దీని మీద నిజానిజాలు తేల్చి లీగల్గా యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాను. ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యి పోలీస్ వ్యవస్థ కూడా లీగల్ యాక్షన్ తీసుకుని దీంట్లో ఎవరెవరు ముద్దాయిలు ఉన్నారో వారిని అందరినీ కూడా చట్టపరిధిలోకి తీసుకురావాలని ఎస్పీకి ఆల్రెడీ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద సైబర్ క్రైమ్కి కూడా రిపోర్ట్ చేయడం జరిగింది. రైట్, ఆల్రెడీ పోలీసులు కంప్లైంట్ చేశాను, సైబర్ క్రైమ్ కూడా కంప్లైంట్ చేశాను. పోలీసులు చట్ట ప్రకారం నడుచుకోవాల్సి ఉంది, కావాలని చెప్పి తనపై కుట్ర చేస్తున్నారు కొంతమంది అని చెప్పి మాట్లాడారు. నిజానిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉంది అని కూడా మాట్లాడారు. సహజంగా ఇలాంటి ఘటన జరిగినప్పుడు ఎవరు కూడా మీడియా ముందుకు, ఒకవేళ ఆయన తప్పు చేసి ఉన్నట్లయితే మీడియా ముందుకు రావడానికి కాస్త ఆలోచిస్తారు, కానీ వెంటనే ఆయన చాలా, ఆయన కాన్ఫిడెన్స్ చూస్తుంటే ఆ వీడియోలో ఉన్నది తాను కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ తర్వాత ఏ రకంగా చూసినా ఆ వీడియో మరి చాలామంది చూశారు, ఇది మార్ఫింగ్ అయితే కాదు అనే అభిప్రాయమే వ్యక్తమవుతోంది. మరి చూద్దాం ఫోరెన్సిక్ విచారణలో ఎటువంటి నిజానిజాలు బయటపడతాయో. మరి పోలీసులు విచారణ చేస్తారంట, మరి ఆ పోలీసులు ఎంత నిజాయితీగా విచారణ చేస్తారో చూద్దాం. ఎందుకంటే అధికార పార్టీ వైసీపీ, అధికార పార్టీ ఎంపీ కదా. అండ్ ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా వెంటనే స్పందించారు. సాధారణంగా ఇటువంటి ఘటనల మీద ఎవరు స్పందించరు, కానీ ఇమీడియట్గా స్పందించారు. ఎందుకంటే పార్టీకి డ్యామేజ్ అవుతుంది కాబట్టి. ఇది పార్టీకి డ్యామేజా, మొత్తం పాలిటిక్స్కే డ్యామేజా, పొలిటీషియన్స్కే డ్యామేజా అనేది కూడా మనం ఈ డిబేట్లో చర్చిద్దాం. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈ ఘటన మీద కామెంట్ చేశారు, నిజంగా అది నిజమని తేలితే యాక్షన్ ఉంటుంది. ఏమని చెప్పారంటే కఠిన చర్యలు అన్నారు. కఠిన చర్యలు అంటే ఏం చేస్తారు, పార్టీ నుంచి మేబీ సస్పెండ్ చేయవచ్చు, సస్పెండ్ చేస్తారనే ప్రచారమే నడుస్తోంది. ఒకసారి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏం మాట్లాడారో విన్న తర్వాత మనం మాట్లాడుకుందాం.
గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్ అవుతున్నది, అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు, అది మార్పుడు, ఇది సంబంధం లేదని. ఇంకా అది ఇన్వెస్టిగేషన్లో రావాలి ఏమొస్తుంది దాన్ని బట్టి. ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ అది మార్పుడు కాదు అని తెలిస్తే యాక్షన్, సీరియస్ యాక్షన్ పార్టీ. అంటే దానికి సంబంధించి ఎట్లా చెప్పమ్మా, అది అది పూర్తి ప్రైవేట్, దీనికి సంబంధించిన దీన్ని ఇది అది అది బయట వైరల్ అయింది. ఎవరైతే అక్కడ కనపడుతున్న వ్యక్తి దాన్ని డినై చేస్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారని తెలిసింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అందులో వచ్చే దీన్ని బట్టి ఒకవేళ అది మార్పు కాదని ఇస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది. తెలియదు, అత్యంత కఠినాది కఠినమైన శిక్ష ఏదైనా ఏది ఉంటే అది ఉంటుంది. సారీ, ఓ పొలిటికల్ పార్టీ తీసుకోగలిగిన యాక్షన్ ఏది ఉంటే అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎంక్వైరీ అంటే చట్టపరంగా జరగాల్సిందే. ఆయన డినై, ఆయన డినై చేశాడు. మాట్లాడితే అదన్నీ అబద్ధం, ఫేక్, ఇది అదే నేను మీడియాకు చెప్పాను, అదే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ వస్తుంది. టీడీపీ చాలా ప్రస్తావిస్తుంది, ఇంతకుముందు అంబట్రామ ఒక అసహ్యకరమైన ఇది వైరల్ ఏదన్నా అయితే అవి ప్రైవేట్, దీనికి సంబంధించిన అది ఎక్కడ తెచ్చినా కూడా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొని దాని మీద అవుట్కమ్ను బట్టి యాక్షన్లో చేతల్లో చూపే పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివి అయితే సహించం. ఏదైనా అలాంటిది ఉంటే అది బయటికి వచ్చిన తర్వాత ఇంకా అది ఎట్లుంటుందంటే, ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఉండేటట్టు పొలిటికల్ పార్టీ ఎట్ రియాక్ట్ కావాలను. సభ్య సమాజంలో నిజంగా మంత్రులు మహిళల పక్షపాతిగా పేరొందిన పార్టీ ఎట్లుంటుందో, దాని యాక్షన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, దానికి తగినట్టు. ఏదైతే ఇప్పుడు గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్. రైట్, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడింది ఇప్పటి వరకు మనం చూసాం. చాలా క్లియర్గా చెప్తున్నారు, కఠిన చర్యలు ఉంటాయి, ఎట్టి పరిస్థితుల్లోనూ సహించే పరిస్థితి లేదు, చేతల్లో చూపిస్తామని చెప్పి. మహిళా పక్షపాత ప్రభుత్వం మాది, మహిళల విషయంలో ఎవరు తప్పు చేసినా కఠిన చర్యలు ఉంటాయి. గతంలో కొంతమంది మీద చర్యలు తీసుకున్నాం, ఇప్పుడు కూడా చర్యలు తీసుకోబోతున్నాం అని చెప్పి ఒక క్లారిటీ ఇచ్చారు. ఇది స్వాగతించదగిన విషయమే, ఎందుకంటే ఏ పార్టీ అయినా పార్టీలకు అతీతంగా ఒక పార్టీలో ఎలాంటి చిల్లర వేషాలు వేసినప్పుడు ఖచ్చితంగా పార్టీ నాయకులు, అగ్రనాయకులు, అధినేతలు ఒక యాక్షన్ తీసుకుంటే అది చాలా మంచి సాంప్రదాయం. అది దీన్ని మనం స్వాగతించాల్సింది. మరి చూద్దాం ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు గోరంట్ల మాధవ్ గారి మీద అనేది వెయిట్ చేయాల్సిన అంశం. పృథ్వీరాజ్ గారు, గతంలో మీరు కూడా ఒక ఇష్యూలో ఇలాగే అడ్డంగా ఇరుక్కున్నారు. ఇరుక్కున్నారు అనడం కంటే ఇరికించారు అనడమే బెటర్ ఏమో. ఇరికించారు మిమ్మల్ని కావాలని చెప్పి. అయ్యా, గతంలో మనం మాట్లాడుకున్నాం, ఇదే విషయం మీద మిమ్మల్ని ఎలా ఇరికించారు అనే విషయాన్ని చాలా పశ్చాత్తాప పడుతూ కన్నీళ్లు పెట్టుకుని ఇదే 99 టీవీ డిబేట్లో మీరు చాలా క్లియర్గా చెప్పారు. కొంతమందిని ఇబ్బంది పెట్టాను, క్షమించమని కూడా అడిగారు. ఈ విషయంలో జనసేన కార్యకర్తల్ని, కార్యకర్తలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా మిమ్మల్ని ట్రోల్ చేస్తుంటే కూడా వాళ్ళను కూడా క్షమించమని అడిగారు. అది అయిపోయింది ఆ టాపిక్. ఇప్పుడు ఈ ఇష్యూలో ఏం జరగాలంటారు? అది కాదు, తనది కాదు అని చెప్తున్నారు. అది చూసిన ఎవరైనా ఖచ్చితంగా చెప్పగలుగుతారు అది నిజమా కాదా అనేది. పృథ్వీరాజ్ గారు, అందరూ అక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నమస్కారం అండి. ఈ ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీ గారు నిజంగా భారతదేశ చరిత్రలో ఒక సెంట్రల్కి, కానీ నేను చూసిన వరకు అండి, నేను జస్ట్ ఒక గతంలో ఒక ఎంపీ గారి వారిని వారిని ప్రాణం తీస్తే తీసుకెళ్లి నాకు చూపించారండి పార్లమెంటు సెంట్రల్లో మహనీయులు ఫోటోలు అవన్నీ చూసి నిజంగా చాలా ఉద్వేగానికి లోనే అనమాట. అక్కడ అలాంటి భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ నిజంగా ఇది సిగ్గుపడాల్సినటువంటి ఒక వ్యవహారం ఉండేది. ఆ వ్యవహారంకి మరి వీరు ఏ రకంగా దీని మీద చర్య తీసుకుంటారనేది వారి విజ్ఞతకి వదిలేశాం. ప్లస్ 75వ సంవత్సరం వస్తుంది, అందరూ జాతీయ జెండా మనం బ్రహ్మాండంగా ప్రతి ఇంటి మీద ఎగరేయాలి అని చెప్పి గవర్నమెంట్ నుంచి ఇన్ని సంకేతాలు వస్తుంటే ఇది నేను ఒంట్లో బాగలేక హాస్పిటల్ నుంచి వచ్చి మరలా హాస్పిటల్ జాయిన్ అయిపోవాలని అనిపించింది నా వీడియోలు చూసాక.
నిజంగా ఎలా ఉందంటే సభ్య సమాజం తలదించుకునే విధంగా ఉన్నటువంటి ఎవరో అనామకుడైతే పర్వాలేదండి, ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎస్ సార్ సభ్య రైట్ పృథ్వీరాజ్ గారు సభ్య సమాజం మాత్రమే కాదు సభ్య సమాజము అండ్ రాజకీయ నాయకులందరూ తలదించుకోవాల్సిన విషయం ఇది. రాజకీయ నాయకులందరూ పార్టీలకు అతీతంగా ఆయన మీరు అన్నారు కదా ఒక భారతదేశ పార్లమెంట్ సభ్యుడు అని, ఆయన్ని ఒక ఇండియన్ ఎంపీగానే మనం కన్సిడర్ చేయాలి, ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాదు, ఒక పార్టీకి చెందిన వ్యక్తిగా కాదు. రాజకీయ నాయకులందరూ ఇలా ఎందుకు కొంతమంది బరి తెగించి ప్రవర్తిస్తున్నారు అనేది ఇక్కడ పాయింట్ సార్. యువర్ రైట్ సార్, చెప్పండి పృథ్వీరాజ్ గారు. ఇప్పుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారి అబ్బాయి నాకు బాగా తెలుసండి, మంచి రాజకీయవేత్త, విద్యావంతుడు, తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీగా ఉన్నట్టున్నారు ఆయన. ఆయనకిను దీనికి సంబంధం ఏంటండి నాకు అర్థం కాదు. ఎక్కడో ఏదో జరిగితే ఏది వచ్చినా ముందు బురద చల్లడం టీడీపీ మీద కానీ జనసేన మీద కాదని ముందు బురద చల్లాలి, బురద చల్లి పబ్బం గడుపుకోవాలి. కాబట్టి దీని మీద ఏంటంటే మనం చేసిన దాన్ని సమర్థించుకుంటూ ఇతర పార్టీల మీద మనం దుమ్మెత్తి పోసేస్తే ఒక ఇష్యూ అయిపోద్ది. దీని మీద నిజ నిర్ణయ న్యాయ నిర్ణయాలు ఇవన్నీ పరిశీలిస్తాం, కఠినమైన చర్యలు తీసుకుంటామని పెద్దలు చాలామంది మాట్లాడారు. ఇంకొకటండి, కఠినమైన చర్యలు అంటే ఎలాగా తీసుకుంటారు, కఠినమైన చర్యలు ఏంటి, ఏదో చెప్పటానికి ఇవన్నీ బాగానే ఉంటాయండి, కఠినమైన చర్యలు చూద్దామండి ఎంతవరకు తీసుకుంటారనేది. బట్ ఇలాంటిది అనేది ఒక ఏడు కాన్స్టిట్యున్సీలు కలిపి ఒక ఎంపీ ఏడు కాన్స్టిట్యున్సీలకు సంబంధించినటువంటి ప్రజలు కానీ, అలాగే మీరు అన్నట్లు భారతదేశానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ కాబట్టి పార్టీలకు అతీతంగా అండి, పార్టీలకు అతీతంగా ఒక ఎంపీ ఎలా ఉండాలనే గైడ్ లైన్స్లు కూడా లేవు. ఇలాంటి చూస్తుంటే నిన్నంతా ఇది ఈరోజు వరలక్ష్మి వ్రతం గురించి పూజలు ఇవన్నీ ఉన్నాయి, దీని గురించి ఎవరు రాత్రి 12 వరకు ఫోన్లు మోగుతూనే ఉన్నాయండి, చాలామంది అడుగుతూనే ఉన్నారు ఏంటిది ఎలా వెళ్తున్నాం మనం. ఏదన్నా ఉంటే మొన్న నందమూరి తారక రామారావు గారి అమ్మాయి గారు స్వర్గస్థులు అయితే దాని మీద రాజకీయం, ఇప్పుడు నెక్స్ట్ దీని మీద రాజకీయం. ప్రతిదానికి ఒకటేనండి నాకు తెలిసి ఏంటంటే ప్రతిదానికి చంద్రబాబు నాయుడు గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఈ దుమ్మెత్తి పోయడం మానుకుంటే చాలా బాగుంటుందండి. ఇది ప్రతిసారి తీసుకెళ్ళి తెలుగుదేశానికి జనసేనకి ముడిపెట్టడం, మాట్లాడటం, పబ్బం గడుపుకోవటం, ఆయన ఎవరో ఒక ఆయన వస్తాడు నోరేజు పడిపోతాడనమాట. ఇది ఏంటంటే ఈ సంస్కృతి ఎలా ఉందంటే అంటేది నేను గతంలో కూడా చెప్పాను అలాగే. ఇప్పుడు నిష్పక్షపాతంగా ప్రజా సమస్యల మీద పోరాడే ప్రభుత్వం మాది, స్త్రీ పక్షపాతి అలా ఎలాంటివి ఉన్నాయి మా దగ్గర నవరత్నాలు ఉన్నాయి, మా దగ్గర బ్రహ్మాండమైన ఉన్నత భావాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఒకటేనండి, న్యాయం అనేది ఒకే విధంగా ఉండాలి. పృథ్వీరాజ్ అనేవాడికి ఒక న్యాయం, అమ్మటి రాంబాబు గారికి ఒక న్యాయం, అవంతి శ్రీనివాస్కి ఒక న్యాయం, ఇలాంటి న్యాయాలు ఆ పార్టీలోనే ఉన్నాయండి, వేరే ఎక్కడా లేవు. కాబట్టి అసలు ఇప్పుడు ఏం జరిగింది ఏంటి అనేది క్లియర్గా కనబడుతుంది, అక్కడ క్లియర్గా చూస్తున్నారు మొత్తం ప్రపంచం మొత్తం. కాబట్టి దీని మీద ఖచ్చితమైన న్యాయం జరగాలండి. ఇది డిలే చేయవలసిన అవసరం లేదు, ఇమీడియట్గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయాలి, ఎంపీ పదవికి అనర్హుడిగా ప్రకటించాలి, అప్పుడు వీళ్ళందరికీ మనం సెల్యూట్ చేయించండి, ఓహో ఇంకా న్యాయం బతుకుంది, న్యాయం అయిపోయి ఉన్నారు వీళ్ళు అని మేము చేతులెత్తి నమస్కరిస్తూ ఉండి ఈ సమస్యను ఎంత త్వరగా పరిష్కరిస్తే అంత మంచిదని నా అభిప్రాయం ఉంది. ప్లస్ ఇంకోటి మీకు ఏదన్నా ఉంటే మేము బ్రహ్మాండంగా ఆ పని చేసాం ఈ పని చేసాం దోషులను శిక్షించాం ఇలాంటివి చెప్పుకోండి, కానీ ఇతర పార్టీల మీద దుమ్మెత్తే సంస్కారం మన ఉమామహేశ్వర గారి మరణం మీద మాట్లాడిన మాటలు నిజంగా సభ్య సమాజం ఎలా ఇదే రాజకీయం, దీని గురించి ఎలా మాట్లాడుకుంటారా, ఇదేనా మీకు తెలిసింది, ఇది కాదు సార్ అసలు. ఇది రైట్ అండి, మీరు చెప్తున్నారు కదా ఉమామహేశ్వర గారి మరణం ఆత్మహత్య విషయంలో కొంతమంది రాజకీయ నాయకులు శృతి మించి మాట్లాడారు, ట్వీట్లు కూడా చేశారు. అంటే అభిప్రాయం ఏంటంటే పృథ్వీరాజ్ కి జరిగింది, పృథ్వీరాజ్ ఇలాగా మాట్లాడాడు, నేను దాని గురించి మాట్లాడలేదండి. భగవంతుడు అనే ఉన్నాడు, ఆ కోర్టు శిక్షిస్తుంది, అది ఒక్కోటి జరుగుతుంది, వీళ్ళకి ఇంకా అర్థం కావట్లా. ఆ ప్రజా కోర్టు 2024లో ఉంది, వర్డిక్ట్ పట్టుకు అద్భుతంగా ఆయన తీర్పు ఉంటుంది. ఆంధ్ర రాష్ట్రం బ్రహ్మాండమైన బాగుపడే రోజులు దగ్గరలో ఉన్నాయండి. ఇవన్నీ ఇంకా భవిష్యత్తులో ఎవరో నేను చెప్తున్నా చూడండి,
హిందూపూర్ నుంచి బాలయ్య గారు హ్యాట్రిక్. ఈసారి నేను మొన్న చెప్పాను ఎప్పుడో ఒక మూడు నెలల క్రితం మళ్ళీ గెలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే హిందూపూర్ పార్లమెంట్ సీటు కూడా అద్భుతంగా ఐదారు జనసేన గానీ అదే టీడీపీ గానీ పట్టుకెళ్ళిపోవటానికి రెడీగా ఉన్నాయి. ఇలాగ చాలా ఉన్నాయి. ఇక నేను నా నోటితో నేను చెప్పకూడదు. దాని గురించి మనం తర్వాత మాట్లాడదాం. తీర్పు వాళ్ళు అద్భుతమైన 2024లో ఉంటదండి. వీటికన్నిటికీ పాపాలకి ఒక ఫుల్ స్టాప్ పడుతుంది 2024 జనరల్ ఎలక్షన్. రైట్ అండి. ఈ ఇష్యూ వైసీపీ విజయ అవకాశాలను ఎంతవరకు ప్రభావితం చేసే అవకాశం ఉంది, లేకపోతే ప్రజలు లైట్ తీసుకుంటారా? ఎందుకంటే అవంతి గారి విషయంలో, అంబటి గారి విషయంలో ఏం జరిగిందో మనం చూసాం. ఒక 4 రోజులు దాని మీద చర్చలు జరిగాయి. ఓకే, సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. ఇప్పుడు కూడా ఈ వీడియోని అద్భుతంగా కొట్లాది మంది సెల్ ఫోన్స్కి చేరవేస్తున్నారు, వైరల్ చేస్తున్నారు. ఖండాంతరాలకు ఈ వీడియో వెళ్ళిపోయింది. కానీ ఎంతవరకు ఈ ఘటన వైసీపీ విజయ అవకాశాలని ప్రభావితం చేసే అవకాశం ఉందంటారు? ప్రజలంత సీరియస్గా తీసుకుంటారా? అది మీ వాయిస్ నాకు రావట్లేదు. రైట్ అండి. ప్రజలు సీరియస్గా తీసుకుంటారా ఈ ఇష్యూని? మీ వాయిస్ నాకు రావట్లేదండి. రావట్లేదండి. ఒకసారి టెక్నికల్ టీమ్ చెక్ చేయండి. కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతున్నారు. నా ఆవేదన అయితే ఒకటండి, పెద్దలు ఉన్నారు, రాజకీయంగా అద్భుతమైన అనుభవశాలు ఉన్నారు, వాళ్ళందరికీ నేను చేతులెత్తి నమస్కరించేది ఏంటంటే ఎప్పుడైనా సరే ఎక్కడ తప్పుంటే అక్కడ శిక్షించడం అనేది నిజంగా గొప్ప పరిణామం. ఈ పరిణామాన్ని ఇంతకుముందు రవిశంకర్ గారు అన్నట్టు మనం కూడా హర్షించదగ్గింది. లెట్ అస్ వెయిట్ అండి. ఈ న్యాయం చేస్తాం అది ఇది అన్నారు కదా, ఏం చేస్తాం అనేది చూద్దామండి. రైట్ అండి. థ్యాంక్ యూ పృథ్వీరాజు గారు మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు. యాక్చువల్గా మీకు ఆరోగ్యం